రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజానికి ఏం కావాలనో మేధావులను కవులను కళాకారులను అందరినీ కూడగట్టి వాళ్ళందరి సూచన మేరకు పరిపాలన అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి పంక్తిలోనే రాసిన మంచి జరుగుద్దని మేము అనుకున్నాం ఆలోచన చేసినాం మొదటి శాసనసభ సమావేశాలలో శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము మద్దతు పలికినాం అందులో ప్రవేశపెట్టిన తీర్మానం 1969 మొదటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మొట్టమొదట కుటుంబాలను గుర్తించి సముచితమైన గౌరవం కల్పించి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వ్యాపారానికి అవసరమైన 3 ఎకరాల భూమిని ఇస్తాము అని చెప్పి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మేమందరం సంతోషించి బల్లలు జరిసి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు పలికినాం ఆ మద్దతు పలకడానికి కారణం రాజకీయ పార్టీల నాయకులు కాదు తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను ఆ త్యాగాల విలువను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా కుటుంబాలకు గౌరవం ఉండాలి గౌరవించే నిర్ణయం ఏది తీసుకున్నా మేము అండగా నిలబడాలి అని చెప్పి ఆనాడు మేమందరం సంపూర్ణంగా మద్దతు పలికినాం నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను పీజీలు పిహెచ్డీలు చేసే మీరు ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు 1569 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని శ్రీకాంతాచారి 13వ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో 550 మంది కంటే ఎక్కువ మందిని అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు గుర్తించిన వాళ్ళ మీద ఇచ్చిన జీవోలల అడ్రస్ నాట్ నోన్ అని రాసింది ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అవమానం అన్యాయం ఎక్కడన్నా ఉంటదా అని చెప్పి మా మిత్రులను అడుగుతున్నా 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిటారుగా నిలబడి అగ్గిపుల్ల గీస్తే చేయగలతనే అమ్మానే అరిసే సందర్భం అరుస్తాం మనం అలాంటిది నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని దగదగ మండుతుంటే కన్న తల్లిదండ్రులు సొంత ప్రాణమో గుర్తు రాకుండా జై తెలంగాణ అని నినదించి ఒకవేళ ఇప్పుడు నేను మళ్లీ బతుకుతే మళ్లీ తెలంగాణ కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఒకవేళ నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే మళ్లీ పుట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తానని శ్రీకాంతాచారి గుర్తు రాలేదా అని నేను అంటున్నా మన్నటికి మన్న సునీల్ నాయక్ అని ఒక విద్యార్థి పురుగుల మందు తాగి చచ్చిపోతూ నేను పిరికివాడినో భయపడో చావడం లేదు ఈ పాలకులకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు నా ప్రాణత్యాగం చేస్తున్నా కనీసం ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఏ ఉద్యోగ ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నియామకాలనే ఉత్ప్రేరకంగా పెట్టుకొని నియామకాల ముసుగులో ఒక పార్టీ అందలమెక్కిన వాళ్లకు కనువిప్పు కలగడానికే సునీల్ నాయక్ అనే విద్యార్థి ఈ మధ్య కాలంలో ప్రాణ త్యాగారం చేశాడు ఆనాటి శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టే ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో చరిత్ర పుటలలో లిఖించదగిన గొప్ప త్యాగాలను ఇవాళ వాటిని బూజు పట్టించడానికి ఆ నిప్పును నివురు గప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న కుట్రను మా విద్యార్థి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి మీ మిత్రుడిగా మీ సహచరుడిగా ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి
ఆరున్నర సంవత్సరాల క్రితం మానవతరాయి విద్యార్థి నిరుద్యోగుల సమ్మేళనం అని ఆనాడు పెట్టిండు. ఆ రోజు నన్ను రావాలని ఆహ్వానిస్తే నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి కోర్టుకెళ్లి నిషేధాజ్ఞలు నిషేధించి వేలాది మంది పోలీసుల పహార పెట్టిన ఆ రోజు అర్ధరాత్రి పూట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు నేను వచ్చి విద్యార్థులకు అండగా నిలబడి ఎన్నడు మీరు కొట్లాడినా ఎన్నటికైనా మీకోసం మేము కొట్లాడతామని చెప్పి ఆ రోజు ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి చెప్పడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే తెలంగాణ బిడ్డల్లో ఉన్న అభద్రతా భావం ఒక్కసారిగా బయటపడింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొన్ని నెలలకే శ్రీకాంతాచారి ఈ బిడ్డ నిప్పంటించుకుని ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క బిడ్డే కాదు, ప్రతి ప్రాణము ఉద్యమం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరి ప్రాణము విలువైంది. కనుకనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి బిడ్డ మరణాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ రోజు తెలంగాణ ఒక వాస్తవం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. కానీ కేసీఆర్ గారు ఉద్యమకారుణ్ణి అని చెప్పుకుంటూ కూడా ఉద్యమకారులకు ద్రోహం చేశాడు. ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే అనేక సందర్భాలలో కేసీఆర్ గారు 1200 మంది చనిపోయారు అని ప్రస్తావించి కూడా కేసీఆర్ గారు గౌరవించింది మాత్రం 500 మందిని మాత్రమే. వారిలో కూడా కొంతమందికి ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాణాలకు కూడా 10 లక్షలు అని వెలగట్టి చెల్లించాడు కేసీఆర్ గారు. ఇది భావ్యమేనా అని అడుగుతున్నా. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మీరు 500 మందికి మాత్రం అంతో ఇంతో సహాయం చేసి మిగతా 700 మందిని పూర్తిగా విస్మరించిన మాట వాస్తవం కాదా? ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ బిడ్డల ప్రాణాలు పోతే ఆ కుటుంబాలకి అది తీరని లోటు. అలాంటప్పుడు ఆ బిడ్డలను గౌరవించాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి లేదా? మరి 1200 మందికి 1200 మంది అని కేసీఆర్ గారే ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు కేవలం 500 మందికి ఏదో చేసి చేసినట్టుగా సాయం చేసి మిగతా 700 మంది విస్మరించి ఉద్యమకారులకు ద్రోహమే చేశాడు కేసీఆర్ సార్. వీళ్లే కాదు, ఎంతో మందిని మేము కలవడం జరిగింది. ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అసలు వాళ్ళనైతే అసలు పట్టించుకునే పట్టించుకోలేదు. అసలు మీది త్యాగమే కాదు పొండి అన్నారు. ఇది ఎక్కడ భావ్యం అంటున్నాం? ఇది ఎక్కడి న్యాయం అంటున్నాం? ఈ రోజు ఉద్యమకారులను కూడా గౌరవించుకోలేని రాష్ట్రం, గౌరవించని ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. అసలు నీళ్లు, నిధులు, నియామకాలు పేరు మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు న్యాయం చేశారా? ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే, ఉద్యమకారుడు కదా అని అధికారము కట్టబెడితే, ఒక్కసారి కాదు 2 సార్లు ప్రజలు నమ్మితే మరి కేసీఆర్ గారు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారే, ఎన్ని నియోజకవర్గాలలో మేము పాదయాత్ర చేస్తుంటాం? ఇప్పటికి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. దాదాపు 85 కాన్స్టిట్యూన్సీలు దాటుకుంటూ వచ్చాం. ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు ఎన్నో చేయగలిగి అవి చేస్తే రాజశేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక కారణం చెప్పో, ఆ ప్రాజెక్టులను విస్మరించాడు కేసీఆర్ సార్. అంటే ఒక్క పెద్ద ప్రాజెక్టు తీసుకొని, కాళేశ్వరం అన్న ఒక్క పెద్ద ప్రాజెక్టు తీసుకొని చిన్న చిన్న ప్రాజెక్టులను, ఎన్నో ప్రాజెక్టులను విస్మరిస్తే ఈ రోజు కేసీఆర్ గారు చాలా నియోజకవర్గంలో ఒక బొట్టు, ఒక చుక్క కూడా నీళ్లు ఇచ్చింది లేదు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే మునిగిపోయింది. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి మొదలు పెట్టిన ప్రాజెక్టు 8 లక్షల ఎకరాలకు ఇచ్చింది కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అసలు 57 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని వాళ్ళ రిపోర్టులనే లాస్ట్ స్టేట్మెంట్ లో వాళ్లే ఇవ్వడం జరిగింది. మరి 18 లక్షల ఎకరాలు ఎక్కడ? మీరు నీళ్లు ఇచ్చిన 57 వేల ఎకరాలు ఎక్కడ? అసలు పొంతన ఉందా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ నీళ్లు ఇచ్చినట్టో చెప్పాలి. నిధుల పేరు చెప్పి కేసీఆర్ గారు ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్టులు మొత్తం, కాళేశ్వరం అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి, చిన్న ప్రాజెక్ట్ అయితేనేమి, పెద్ద ప్రాజెక్ట్ అయితేనేమి, ప్రతి ప్రాజెక్టును కేసీఆర్ గారు ఆయన సొంత మనిషికి ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరం జరుగుతుందంటే ఇక ఏ ఇతర రాష్ట్రాలలో ఇది జరగటం లేదు. ఒకే మనిషికి 80-90% ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇయ్యడం అన్నది విడ్డూరం. ఇది ఎక్కడా జరగదు. కానీ కేసీఆర్ గారు మాత్రం అసలు కొన్ని వాటిలకైతే టెండర్లు నిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఆయనకి ఇష్టం వచ్చినట్లు అలాట్మెంట్ చేసుకున్నారు.
ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు కేవలం కమిషన్లు తినడం కోసం. మిగతా ప్రాజెక్టులన్నీ విస్మరించి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకుంటే పెద్ద కమిషన్లు వస్తాయని కేసీఆర్ గారు కావాలని ఆయన సొంత మనుషులకు మేలు చేయాలని తద్వారా ఆయన కమిషన్లు తీసుకోవచ్చని మొత్తం అన్ని ప్రాజెక్టులు అన్ని నిధులు కేసీఆర్ గారి కుటుంబానికి చెందేలా ఈ రోజు కేసీఆర్ గారు ఘోరంగా పట్టపగలి తెలంగాణ ఖజానాను లూటీ చేసిన మనిషి కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈ రోజు 4,00,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్. నిధుల విషయంలో కేసీఆర్ గారు తీరని అన్యాయం చేశారు. కేసీఆర్ గారి ఆస్తులేమో పెరుక్కుంటూ పోయాయి. కేసీఆర్ గారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు. కేసీఆర్ గారేమో భోగాలు అనుభవిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్. నిధుల విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహి అని అనాలి. ఇక నియామకాల విషయంలో అయితే ఎంత మంది ఉద్యమంలో ఉద్యోగాల కోసం కదా కొట్లాడినరు, ఎంత మంది ఉద్యమంలో అసలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి ఆ రోజు, అసలు ఆ రోజు జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరే గాని అసలు పరీక్షలే రాయకండి, మన రాష్ట్రం వస్తే మనమే నోటిఫికేషన్లు వేసుకోవచ్చు, మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు కదా కేసీఆర్ సార్. మరి ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశారు? అసలు కళ్ళ ముందరే పీఆర్సీ ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్తుంటే మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?